మహబూబాబాద్ జిల్లా కురవై మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ఎంపీపీ పద్మావతి రవినాయక్ అధ్యక్షనలో ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇమానియేలు ఎంపీడీఓ సరస్వతి మార్కెట్ చైర్మన్ ఉమా పిచ్చి రెడ్డి టిఆర్ఎస్ నాయకులు తోట లాలయ్య రవినాయక్ ముల్ల రమేష్ ఎర్రం రెడ్డి సుధాకర్ రెడ్డి స్థానిక సర్పంచ్ నూతక్కి పద్మ నరసింహారావు రాజు నాయక్ శ్రీనివాసాచారి చిన్నం భాస్కర్ ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు గిరిజనులకు ఇస్తున్నారు తెలంగాణ కొంతమంది ఏంది అంత రెడ్డి నాయక్ లంబడాయన వాళ్ళకి ఇప్పించడం కూడా అనుకోవచ్చు కాబట్టి ఇంత క్లియర్ గా చెప్తాను మీ అందరికీ కూడా ఐడియాలో ఉండాలి ఎవరు అనుకోకుండా బయట తెలంగాణ అంత లంబడాయకి ఇచ్చారని కూడా అనుకోవచ్చు అందుకోసం ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు పెళ్లిళ్ళు చేస్తారు ఏ కులమైనా ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని ఓసీలో పేదవాళ్ళు ఉన్నా గాని అందరికీ కూడా ఒక్కరిని వదిలిపెట్టకుండా ఇస్తాం అనే పేరుతో మన బిడ్డల పెళ్లిళ్ళు జరుపుకున్నాక ఇచ్చే కార్యక్రమం 116 ఒక మనం అంటాం కదా పెళ్లి కానుకలాగా ఒక మేనమామగా అనుకోండి ఒక తండ్రిగా అనుకోండి ఒక అన్నగా అనుకోండి మీ బిడ్డల పెళ్లి మీరు చేస్తే దానికి ఒక ఆర్థిక సాయం మీకు వెసులుబాటు ఉండడానికి కొంత మీకు తోడ్పాటు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అందిస్తుంది మనం కనుక ఉదాహరణ చూస్తే నియోజకవర్గంలో ఒక సంవత్సరానికి సుమారుగా 3000 మంది పెళ్లిళ్ళు చేసుకున్న జంట తన తల్లిదండ్రులకు 30 కోట్లు 116 అంటే 30 కోట్లు కేవలం పెయ్యి కళ్యాణ లక్ష్మి సాధి కుమార్ ఇస్తుంది.